రామారావు గారు. దర్శకులకి మార్గదర్శనం, దర్శకత్వానికి నిదర్శనం, కళాభిమానులకు నిండైన సందర్శనం, కళా ప్రేమికులకు మనసు దోచే సినీ ఆకర్షణం. రిమెంబరింగ్ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. రెడీ, క్లాప్ ఇన్, స్విచ్ ఆన్ చేయండి. స్టార్ట్ ప్రభు ఫిల్మ్స్ ముహూర్తం షాట్. ఎస్వి రంగారావు గారు, రాజబాబు గారు టైటిల్ రోల్లో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా తాత మనవడు. ఆ సినిమా ప్రేక్షకుల మనసు గెలవడం మాత్రమే కాదు, తొలి చిత్రంతోనే నంది అవార్డు గెలుచుకున్నారు దాసరి నారాయణరావు గారు. స్వర్గం నరకం సినిమాతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని చిత్రసీమకి పరిచయం చేశారు దాసరి నారాయణరావు గారు. అద్దాల మేడ, ఏడడుగుల బంధం, కుంతిపుత్రుడు, నా మొగుడు నాకే సొంతం సినిమాలతో మోహన్ బాబు గారికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు దాసరి నారాయణరావు గారు. దమ్ముంటే సెంటర్ లో కొట్టుకుందామని ఏనాడో చెప్పాను కదరా, దమ్ము లేక ఒక ఆడపిల్లను భయపెడుతున్నారు. రాజమార్గమే తప్ప దొడ్డిదారి మనకు చేత కాదు. నడి రోడ్డు మీద నెట్ట నిలువుగా నిలబెట్టి నరికి చంపగలను. ఏయ్, ఒక అమ్మకు అబ్బకు పుడితే మీ అన్నదమ్ములు ముగ్గురూ కలిసి నాతో రండి. ముగ్గురూ కలపకపోతే నేను కళా ప్రపూర్ణ రాజా రంగారాయుడు గారి ఏకైక కుమారుడు, రాజా హరిశ్చంద్ర రాంబాబునే కాదురా. శోభన్ బాబు గారితో గోరింటాకు, శోభన్ బాబు గారు కృష్ణ గారి కాంబినేషన్ లో కృష్ణార్జునులు సినిమాలతో మంచి విజయం అందుకున్నారు దాసరి గారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారి కాంబినేషన్ లో విశ్వనాథ నాయకుడు, కృష్ణంరాజు గారు జయప్రద గారి కాంబినేషన్ లో సీతారాములు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దాసరి గారు. అమ్మ రాజీనామా సినిమాతో తల్లి గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేసి అమ్మ ప్రేమంత విజయాన్ని అందుకున్నారు దాసరి నారాయణరావు గారు. మీ పనులు మీరే స్వంతంగా చేసుకోగలిగినప్పుడు, మీ నిర్ణయాలు మీరే తీసుకోగలిగినప్పుడు, మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోగలిగినప్పుడు, ఇక నేనేం చేసినా మీకు అడ్డేనమ్మా, క్షమించండి. ఈ క్షణం నుంచి ఇంటికి సంబంధించిన ఏ విషయంలోనూ నేను జోక్యం కలుగజేసుకోను. మీ ఏ నిర్ణయాలకు నేను అడ్డురాను. నిన్నటి వరకు నా బాధ్యత అనుకున్న అమ్మా అనే పదానికి రాజీనామా చేస్తున్నాను. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి కాంబినేషన్ లో వచ్చిన వసై రాములమ్మ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాసరి నారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్ లో వచ్చిన మేఘ సందేశం, ప్రేమాభిషేకం, ఏడంతస్తుల మేడ సినిమాలు అప్పటి ప్రేక్షకుల్ని దాసరి నారాయణరావు గారు తన రైటింగ్స్ అండ్ డైరెక్షన్ తో ఎంతగానో అలరించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారితో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి సినిమాలతో నందమూరి అభిమానులతోనే కాక సినీ ప్రేక్షక అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు దాసరి నారాయణరావు గారు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడూ పోవలసిందేరా. చివరకు నువ్వు కానీ, నేను గాని, దేశ నాయకులు గాని, రాజ్య పాలకులు గాని, శ్రీమంతులు గాని, దరిద్రులు గాని, ఆకలితో చచ్చిన వాడు గాని, తిన్నది ఎరక్క ఉక్కిరి బిక్కిరే ప్రాణాలు విడిచేవాడు గాని, దొంగలు గాని, దొరలు గాని, సమస్త ప్రజా శ్మశాన పాలు కావలసిందేరా? కట్టెలమంటావు, కాలి, మాడి, మసై, బూడిదై, భూపాలు కావలసిందేరా? నువ్వు కాదు, నువ్వు పుట్టించిన వాడు కూడా అక్కడికే, అక్కడికే చేరాలరా, అక్కడికే చేరాలరా. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా, మహామనిషిగా దాసరి నారాయణరావు గారు అందరి మనసులో పదిలంగా ఉంటారు. రిమెంబరింగ్ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi.